హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం బ్రెడ్తో ఒక సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. పిల్లలు స్కూల్ నుంచి ఆకలితో వస్తారు కదా అండి, అలాంటప్పుడు ఈ విధంగా చేసిచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి. మామూలుగా నేను ఒకసారి బ్రెడ్ని టోస్ట్ చేసి ఈ విధంగా నేను ఓన్గా ఇలా ప్రిపేర్ చేశానండి. అప్పటి నుంచి ఈ విధంగా నేను మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ చేసిస్తానండి. కాబట్టి మీరు కూడా ఈవినింగ్ స్నాక్ని బ్రెడ్తో ఒకసారి ఇలా చేసి టేస్ట్ చూడండి. చాలా సింపుల్గా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 7 పీసెస్ మిల్క్ బ్రెడ్ని తీసుకున్నానండి. ఒక్కొక్కసారి వీట్ బ్రెడ్తో కూడా చేస్తాను, ఈసారి అయితే మిల్క్ బ్రెడ్తో చేస్తున్నానండి. మీరు కావాలంటే వీట్ బ్రెడ్తో కూడా చేసేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ని పెట్టేసేయాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో. కొద్దిసేపు మనం ఒక సైడు కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మనకు కలర్ వచ్చేస్తుంది, మాడిపోతుందండి. ఇప్పుడు బ్రష్తో ఈ నెయ్యిని లైట్గా ఈ బ్రెడ్ పైన ఒక సైడ్ లైట్గా కాలిన తర్వాత ఈ బ్రష్తో లైట్గా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇక్కడైతే నేను నెయ్యి యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బటర్తో కూడా చేసుకోవచ్చండి. బటర్తో చేసుకున్నా నెయ్యితో చేసుకున్నా టేస్ట్ బాగుంటుందండి. ఇంకొక సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ బ్రష్తో కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకోవాలండి. మరీ ఓవర్గా కూడా ఫ్రై చేయకూడదు అన్నమాట. మరీ ఓవర్గా ఫ్రై చేసామంటే క్రిస్పీగా అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా లైట్గా కొద్దిగా మనకు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా 2 సైడ్స్ మనం ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై చేయొద్దు. ఇప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ పీస్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇంకా ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా నేను ఫ్రై చేసేసాను. చూడండి, ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ హెర్బ్స్ ఉన్నాయండి. ఇది వచ్చి మిక్స్డ్ హెర్బ్స్ అన్నమాట. ఇవి మామూలుగా సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. వీటిని నేను ఇంట్లో స్టోర్ చేసుకుని ఉంటానండి. అలాగే జింజర్ గార్లిక్ పౌడరు, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అన్నమాట. తర్వాత ఇది టమాటో కెచప్ అండి. మామూలుగా బ్రెడ్ టోస్ట్ చేసి టమాటో కెచప్తో తింటూ ఉంటామండి, నెయ్యితో టోస్ట్ చేసుకొని. కానీ నేను ఒకసారి ఈ విధంగా ఇంట్లో ఇవి ఉన్నాయండి. సో ఇవన్నీ కలిపి జస్ట్ బ్రెడ్ పైన అలా చల్లి టమాటో కెచప్తో టేస్ట్ చూస్తే చాలా బాగుండిందండి. పిల్లలకైతే నచ్చింది. సో అప్పటి నుంచి నేను ఈ విధంగా చేస్తాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ఇంకా ఆ జింజర్ పౌడరు, మిక్స్డ్ హెర్బ్స్, అదే అండి ఆరిగానో అంటాం కదా అది, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అవి కొద్ది కొద్దిగా వేసేసుకొని ప్లేట్లో లైట్గా సాల్ట్ వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలండి. మామూలుగా మనం పిజ్జా బర్గర్ అవన్నీ తింటూ ఉంటాం కదా అండి, చాలా సింపుల్గా మనం బ్రెడ్తో ఈ విధంగా ఇంట్లో ఈ హెర్బ్స్, ఇవి చిల్లీ ఫ్లేక్స్ ఉంటే ఇలా తయారు చేసుకోవచ్చండి. లేదు నార్మల్గా మనం ఘీతో రోస్ట్ చేసుకొని టమాటో కెచప్తో తిన్నా కూడా బాగుంటుందండి. ఒకవేళ మీరు ఈ సింపుల్ స్నాక్ని ట్రై చేయాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆ కలిపి పెట్టుకున్న ఈ పౌడర్స్ ఉన్నాయి కదా అండి, జింజర్ పౌడరు, చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ కూడా 2 సైడ్స్ మనం ఇలా ఆ బ్రెడ్ పైన లైట్గా చల్లేసుకోవాలండి. చాలా సింపుల్ అయిన స్నాక్ అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. అంతే అండి, ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము. మరీ ఎక్కువ మనం రోస్ట్గా చేసేసామంటే ఆ పౌడర్ నిలబడదండి. కాబట్టి చూడండి, ఈ విధంగా మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎంత బాగా నచ్చుతుందో. నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఈ స్నాక్. ఇంకా టమాటో కెచప్తో ఇలా డిప్ చేసేసుకొని ఆ బ్రెడ్ పీసెస్ని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు వీట్ బ్రెడ్తో కూడా చేసేసుకోవచ్చు. కాబట్టి చూసారు కదా అండి, ఈ బ్రెడ్తో సింపుల్ స్నాక్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.